अंदर की नमस्कार अंडी। मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्ष। विनायकुडि दय वल्ल अंदर की मंची जरगालनि अंदर आनंदंगा उंडालनि चेप्पि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। इप्पुडु रैतुलकु मंची व्यवसाय सीजन खरीफ स्टार्ट अयिंदि, वर्षालु पड्डायि। इप्पटिके రాష్ట్రంలో గాని మన జిల్లాలో గాని 100కి 70% ఉడుపులు కూడా అయిపోయాయి। కొంతమంది నాట్లు అంటారు, కొంతమంది ఉడుపులు అంటారు। మరి ఉడుపులు కూడా స్టార్ట్ అయిపోయాయి, స్టార్ట్ అయిపోయి కంప్లీట్ కూడా అయిపోయాయి 75% 65% వరకు। అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి టైంలో రైతులకు కావాల్సింది ఏంటంటే ఎరువులు। ఉడిసిన తర్వాత రైతులకు ఎరువులు కావాల్సిన పరిస్థితి వస్తుంది। అది వ్యాపారదారులందరికీ తెలుసు ఆ విషయం। అయితే బాధ ఏంటంటే మన వ్యాపార ప్రశాఖ మంత్రి గారికి కన్నబాబుకు మాత్రం ఆ విషయం తెలియదు। పైగా ఇంకొకరు పెట్టారు నాగిరెడ్డి గారు అని చెప్పి వ్యాపారానికి సలహాదారుడిగా ముఖ్యమంత్రి గారు నాగిరెడ్డి గారిని పెద్ద ఆయన పెట్టారు। ఎందుకు పెట్టారంటే వ్యాపారం మీద మంచి సలహాలు ఇవ్వమని। అతనికి నెలకి 4 లక్షల రూపాయలు జీతం అనుకుంటాను। మరి అంత డబ్బు పెట్టి సలహాదారు పెట్టారు, మరి సలహాదారు ఏ సలహాలు ఇస్తారో నాకు అర్థం అవదు। ఇప్పుడు అర్జెంటుగా యూరియా కావాలా రైతులకి? రైతులకు యూరియా దొరకట్లేదు, ఎక్కడికి షాపులకు వెళ్ళినా లేదు, సొసైటీలకు వెళ్ళినా లేదు, ఎక్కడ అడిగినా యూరియా దొరకట్లేదు। మరి ఇవేళ యూరియా దొరకకపోతే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది। అంటే వ్యాపార శాఖ మంత్రి గారు ఆ నాగిరెడ్డి గారు కూర్చోండి, కూర్చొని ఒకసారి రైతులకు కావాల్సిన యూరియా ఎంత కావాలి, ఎన్ని టన్నులు కావాలి అని అంచనా వేసి ఇమిడియట్ తెప్పించి రైతులకు ఇచ్చి వ్యాపారాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం। రెండోది ఏంటంటే హార్టికల్చర్, యువర్ హార్టికల్చర్ వల్ల రైతుకి మంచి లాభాలు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం। అంచేత వ్యాపారంతో పాటు అంటే వరి పంటతో పాటు చెరుకు పంటతో పాటు ఈ హార్టికల్చర్ ని కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది। అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా హార్టికల్చర్ ఎవరైతే వేస్తారన్నారు రైతుల ముందుకు వచ్చారో వాళ్ళకందరికీ విపరీతంగా రాయితీలు ఇచ్చాం। ఎంతంత రాయితీలు ఇచ్చామండి? 60% 70% 80% రాయితీలు కూడా ఇచ్చాం మేము। ఎందుకు ఇచ్చాం? హార్టికల్చర్ ని ఎంకరేజ్ చేయడం కోసం। హార్టికల్చర్ ఎప్పుడైతే ఎంకరేజ్ చేసామో రైతుకి 4 డబ్బులు ఎక్కువగా వస్తాయి, ఆర్థికంగా బాగుపడతారండి। ఆ రోజుల్లో మినీ ట్రాక్టర్లు కానివ్వండి, తర్వాత ఈ ఏమంటే స్ప్రేలు కానివ్వండి, కటింగ్ మిషన్లు కానివ్వండి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఎంత 70% 80% కూడా రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం। మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలల నుంచి చూస్తాను నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసేసారు, మీరు నిర్లక్ష్యం చేసేసారు। అసలు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు పని లేదు, ఖాళీగా కూర్చున్నారు, ఏ పని లేక ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు। హార్టికల్చర్ కూడా ఇంపార్టెంట్, ఇవాళ రేటు ఉంది మార్కెట్లో, మార్కెట్లో రేటు ఉంటే రైతు డబ్బులు వస్తాయి, అంటే దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం। దయించి నాగిరెడ్డి గారు మీరైనా శ్రద్ధ తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఎంకరేజ్ చేసి పూర్వం మాదిరిగా ఎంకరేజ్ చేసి హార్టికల్చర్ పనిచే రైతులకి ఆర్థికంగా బాగుపడడం కోసం మీరు పూర్తిగా మనసు పెట్టి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీకు కూడా నేను మనవి చేస్తున్నాను। ఇక రెండోది ఏంటంటే కరోనా, ఈ కరోనా గురించి చూసుకుంటే నేను చెప్తాను రోజు రోజుకి, ఇప్పుడప్పుడే నిన్న రాత్రి ఇప్పుడు రాత్రికి చూశాను నేను టీవీలో 3,30,000 దాటిపోయాయి కరోనా కేసులు, చాలా ఫాస్ట్గా మన రాష్ట్రంలో వ్యాపిస్తున్నారు। దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం, ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ లేదు। నేను వారం రోజు పెట్టి నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి, సార్ మాకు హాస్పిటల్లో జాయిన్ చేయండి సార్, సార్ ఎక్కడ జాయిన్ చేస్తామండి, ఎవరిని అడిగి నాకు బెడ్లు లేవంటారు, ఎవరినైనా మాకు బెడ్లు లేవని మేము ఏం చేయమంటారు, ఇటువంటి పరిస్థితి ఉంది, ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు। నేను అందుకే మనం చేస్తాను, ఇవాళ ప్రజలకు కూడా మనం చెప్పాను, నేను
ప్రభుత్వం మీద ఆధారపడొద్దండి, మీరు ఇంట్లోనే ఉండి జాగ్రత్త పడండి, మీకు మీరే కాపాడుకునే పరిస్థితి వస్తుంది, తప్పదు, దానికోసం మీరు ఆలోచన చేయండి, అంతేగాని ప్రాణాలు తీసుకోవద్దండి. నేను చూస్తున్నాను ఒక 4-5 రోజుల నుంచి చాలా విపరీతంగా హాస్పిటల్కి జాయిన్ చేయమని వస్తారు నా దగ్గరికి. నేను డాక్టర్లు అడిగాను, సరే అంత చనిపోతున్నారు, చాలామంది ఎక్కువ చనిపోతున్న కారణం ఏంటంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి. అంత ముదిరిపోయిన తర్వాత, సీరియస్నెస్ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు. అలా కాకుండా సింప్టమ్స్ కనపడిన వెంటనే హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళు బతుకుతున్నారండి. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మరి నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడైనా జ్వరం కానీ చిన్న చిన్న అనుమానాలు వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అంటే మీరు కూడా మరి జాగ్రత్తగా ఉండి ఏమైనా సింప్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి అందరికీ మనం చేస్తాను. రెండోది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రోజు చెప్తారు బ్రహ్మానగర్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి, ఎక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు. మరి నిన్న ఒక మీటింగ్లో చెప్తున్నారు 109 బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో, దాంట్లో 56,000 బెడ్స్ ఉన్నాయి అన్నాడు. అరే నా వారం రోజులు బట్టి మేము అడుగుతారు బెడ్సే లేవు అన్నారు. మరి మీరు చూస్తే 56,000 బెడ్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఎక్కడున్నాయండి చెప్పండి, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి చెప్పండి, క్లియర్గా చెప్పండి. అసలు విశాఖపట్నంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి? మీరు ఎందుకండి ఇటువంటి టైంలో కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు బెడ్లు లేకుండా బెడ్లు ఉన్నాయని చెప్తారు, ట్రీట్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ ఉన్నాయని చెప్తారు, అందరికీ భోజనం పెడతామని చెప్తారు, ఎక్కడ భోజనం పెడతారండి? పద్ధతి కాదు. ప్రజలు ప్రాణాలు పోయి బాధపడుతూ ఉంటే ప్రజల ప్రాణాలతో మీరు చెలగాట ఆడడం మంచిది కాదు ముఖ్యమంత్రి గారు, దయచేసి పద్ధతి కాదు ఇది. దయించి ఇటువంటి టైంలో సరైన చర్యలు తీసుకొని ప్రజలను అందరినీ కాపాడవలసిన బాధ్యత ఈరోజు మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఆక్సిజన్, ఆక్సిజన్ లేదన్నారు, ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే మరి మీరు అంటున్నారు ఆక్సిజన్ బెడ్సే 11,000 ఉన్నాయన్నారు, ఎక్కడ ఉన్నాయండి? విశాఖపట్నంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మా దగ్గర ఆక్సిజన్ లేదండి అని మాట్లాడే పరిస్థితి ఉంది. మరి మీరు చూస్తే 11,000 బెడ్స్ ఉన్నాయని మీరు అంటారు. ఇటువంటి టైంలో ప్రజలతో ఆడుకోవద్దండి, ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు. దయించి ప్రజల్ని కాపాడడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, తప్పదు. అనవసరంగా వేస్ట్గా 3 డబ్బులు ఖర్చు పెడతాను మీరు పప్పు బెల్లాలు కానీ, దాని బదులు ప్రజల ప్రాణాల కోసం ఖర్చు పెట్టండి, తప్పు లేదు. దానికోసం ముందుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో స్టేట్మెంట్ అంటే విశాఖపట్నం డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు, విశాఖపట్నం చంద్రబాబు నాయుడు టైంలో నిర్వీర్యం చేశారు, అసలు ఎక్కడ అభివృద్ధి జరగలేదు, మేము వచ్చిన తర్వాత 14 నెలల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు మీరు సిగ్గుపడాల, కొన్ని కొన్ని విషయాలు మాట్లాడడానికి కూడా సభ్యత సంస్కారం ఉండాల. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏమో నవ్వుకుంటారా ఏమనుకుంటారా అని చెప్పి ఆలోచన చేయాల. చంద్రబాబు నాయుడు టైంలో విశాఖపట్నం ఎలా డెవలప్ అయిందో, విశాఖపట్నం ప్రజానీకానికి 3 జిల్లా ప్రజానికి అందరికీ తెలుసు, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కావలిస్తే ఒక స్టేజ్ మీద మన ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, మీరేమో చేంజ్ చేశారు, మేము చేంజ్ చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, ప్రజలంత ఎరువాలు కాదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మేం మాట్లాడాలా? మీరేం చేశారు 14 నెలల్లో? మీరు చేసింది ఏమీ లేదు, కాకపోతే 6,000 ఎకరాల భూమిని దోపిడీ చేశారు, అంతకుమించి మీరు ఏం చేసింది లేదు అక్కడ. రెండోది ఇంకో విషయం చెప్తాను, మీకు తెలియదేమో అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఈవేళ మీ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు అందరూ కూడా పనులు చేయకుండా నిలుపుదల చేసిన సంగతి మీకు తెలుసా? ఎందుకు నిలుపుదల చేశారండి? 14 నెలల నుంచి సుమారు 400 కోట్లు బకాయిలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు. అరే 400 కోట్లు 14 నెలల నుంచి బకాయిలు కూడా తీర్చిన వారు మీరు విశాఖపట్నం ఏదో ఉద్ధరించేసని మాట్లాడుతున్నారు, తప్పండి, తప్పుగా మాట్లాడొద్దు. మీరు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే రండి, ఇద్దరమే, ఎవరో మన ఇద్దరం కూర్చుందాం ఒక డయాస్ మీద, ప్రెస్ వాళ్ళని పిలుద్దాం, మేమేం చేసాం,
మీరొచ్చిన తర్వాత 14 ఏళ్ళలో మీరేం చేశారో చెప్దాం అంతేగాని ప్రజల మాట తప్పుదోవ పట్టించొద్దు తప్పుగా మాట్లాడొద్దు మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు అంటే మంచివాళ్ళు గాని ప్రజలు గాని అని మాటలు చెప్తే నమ్ముతే ప్రజలు దొంగలు కూడా మాట్లాడతాయి ఆ మాటలు ఎవరు ఉంటారండి రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మానేసి విశాఖపట్నం మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మీకు మంచిదని చెప్పి మేము అనజేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.